మాకు తిరుగేలేదని టిఆర్ఎస్, మాకు మస్తు బలం పెరిగిందని బీజేపీ. మరి కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అలకలు, గ్రూపులు, ఫిర్యాదులు, బుద్రకింపులు ఎప్పుడు లొల్లి ఉండనే ఉంటది. అసెంబ్లీ ఎలక్షన్లు జల్దిగానే వస్తాయనే ప్రచారం నడవబట్టే కడమ పార్టీలు ప్లీనరీలు, పాదయాత్రలు, మీటింగ్లని జోరు చూపిస్తున్నాయి. గీసోటి టైంలో ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సార్ను పట్టుకొచ్చిండ్రు తెలంగాణకు. శంషాబాద్ గాలిమోటార్ డిపోలో దిగి ఈటికెళ్ళి హెలికాప్టర్లో వరంగల్ పోయిండు. ఆడ ఏం మాట్లాడిండు, మీటింగ్ ఎట్లా నడిచింది అంతా చూడాలి కదా. చెల్ల వరంగల్ గ్రౌండ్ లో గాలి మోటార్ దిగి కార్ ఎక్కి మీటింగ్ కాడుకొచ్చిండు రాహుల్ గాంధీ సారు. షేఖండిస్తానికి, సెల్ఫీలు దిగుతానికి, శాల్వల్ గప్పటానికి పోటీలు పడ్డారు లీడర్లు. ఇక స్టేజ్ మీదకి వచ్చి మొదలు రైతుల కుటుంబాలను ఓదార్చిండు. పెట్టుబడి మీద వాడి అప్పులు ఎక్కువై కాలం చేసిన రైతులు ఇంట్లో ఓదార్చి ఏడుస్తున్న కండ్లు దూర్చిండు. ఇసొంటికి రాగానే మెడల రైతు కండువా వేసి చేతికి కంకరం కట్టింది సీతక్క. పెద్ద లీడర్లు అందరికి నమస్తే చెప్పినాక వరి కంకులో దండేసిండు రాహుల్ గాంధీ సార్కు. మీటింగ్ పేరు రైతు సంఘర్షణ సభ కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఏమేం చేసేది చెప్పుకోవచ్చు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. అట్లనే ఏ పంటకు ఎంత ధర పెట్టుకునేది కూడా ముందే చెప్పిండ్రు. మిర్చికి 15,000, పసుపుకు 12,000, చెరుకుకు 4,000 పెట్టుకుంటారట. పసుపు బోర్డు పెట్టిస్తాం, చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం, కొత్త రెవెన్యూ రూల్స్ తెస్తాం అని ఇట్లా రైతుల డిక్లరేషన్ చదివి ముఖ్యమైన ముచ్చటే చెప్పిండు రేవంత్ అన్న. ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. ఇక రాహుల్ గాంధీ సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ కు నష్టం అవుతుందని తెలిసినా మీ అందరి కళ తీరుస్తానికి సోనియా గాంధీ ముంగట్టుకొచ్చింది. కానీ ఎవరి కళ తీరలే, జాబులు లేవు, రైతుల సాగులు ఆగలే అని కొచ్చిండు. ఒక్కరి కోసమో ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ రాలేదన్నాడు. ప్రదేశ్ కిసీ ఏక్ వ్యక్తి కే నహీ బనా థా కి ఏక్ పరివార్ కో జబర్దస్త్ ఫైదా హువా. ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ క్వింటాల్ ఒడ్లకు బోనస్ ఇచ్చి 2,500 కొంటుంది. ఇడ వ్యాపారుల కోసమే సర్కార్ పనిచేస్తుందని గరం అయ్యిండు. సీఎం అయితే పబ్లిక్ మాట వింటాడు, రాజు లినరు అనుకోచ్చిండు కేసీఆర్ సార్ గురించి. మగర్ ఏ చీఫ్ మినిస్టర్ నహీ హై, ఏ రాజా హై. రాజా జనతా కి ఆవాజ్ కో నహీ సున్తా హై. రాజా జో కర్నా చాహతా హై వో కర్ డాల్తా హై. తెలంగాణ నాగం చేసిన టీఆర్ఎస్ తోటి పొత్తు ఉండదు. పొత్తుల గురించి మాట్లాడితే ఎంత పెద్దోళ్ళైనా పార్టీలకు సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. జిస్ వ్యక్తి నే తెలంగాణ కే సాథ్ ధోకా కియా హై, జిస్ వ్యక్తి నే తెలంగాణ సే చోరీ కీ హై, జిస్ వ్యక్తి నే తెలంగాణ కే సప్నే కో నష్ట్ కియా హై, ఉస్కే సాథ్ కాంగ్రెస్ పార్టీ కా కోయీ సమ్జౌతా నహీ హోగా. ఔర్ అగర్ యే సవాల్ ఆజ్ కే బాద్ కిసీ భీ కాంగ్రెస్ నేతా నే ఉఠాయా, ఉస్కో హమ్ కాంగ్రెస్ పార్టీ సే బహార్ కర్ దేంగే. బీజేపీ టీఆర్ఎస్ తోటి సంబంధం పెట్టుకుంటే ఆ పార్టీలకే పోవాలని కాంగ్రెస్ లీడర్లకు సలహా ఇచ్చిండు. టీఆర్ఎస్ సే సమ్జౌతా కర్నా హై తో యా వో టీఆర్ఎస్ మే చలా జాయే యా ఫిర్ బీజేపీ మే చలా జాయే. టీఆర్ఎస్ సర్కార్ కు బీజేపీ సపోర్ట్ ఉండదని అందుకే ఎంత పెద్ద అవినీతి చేసినా సిబిఐ ఈడీ ఎంక్వైరీలు ఉండయి అనుకొచ్చిండు రాహుల్ సారు. బీజేపీ జాంతీ హై కి వో తెలంగాణ కో డైరెక్ట్లీ రూల్ నహీ కర్ సక్తే, కి తెలంగాణ మే ఉనే రిమోట్ కంట్రోల్ కి జరూరత్ హై, कि तेलंगाना के चीफ मिनिस्टर जितना भी पैसा चोरी करना चाहते हैं कर सकते हैं, और बीजेपी की सरकार ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती. రెండు మాటల టిఆర్ఎస్ ను గెలిపించి మోసపోయిరు, ఇప్పుడు పక్కా కార్ ను ఓడిస్తాం, మా డిక్లరేషన్ హామీలు గ్యారంటీగా అమలు చేస్తాం అని మాట ఇచ్చిండు. రాహుల్ గాంధీ సార్ మీటింగ్ కాబట్టి ఒక్కరిద్దరు తప్పితే పెద్ద లీడర్ అంతా వచ్చిర్రు. కాంగ్రెస్ హామీల మీద కారోళ్ళు ఏమంటారో చూడాలి.